ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. ఏటా పాల్గొన మాసం ఏకాదశి నాడు నుంచి ప్రారంభమై పౌర్ణమి వరకు జరుగుతాయి. తిరుమల కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల తెప్పోత్సవాలలో ఈ 5 రోజులు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు తెప్పలపై విహరించనున్నారు. తెప్పోత్సవాలలో మొదటి రోజు ఈ నెల 20న శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణిలో తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. 21న రుక్మిణి సమేత శ్రీకృష్ణ స్వామి పుష్కరిణిలో విహరిస్తారు. చివరి 3 రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి విహరిస్తారు. తెప్పోత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో 5 రోజుల పాటు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. సాళువ నరసింహరాయలు 1468లో పుష్కరిణి మధ్యలో నీరాజన మండపం నిర్మించి తెప్పోత్సవాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. తెప్పోత్సవాల గురించి తాళపాక అన్నమయ్య తన సంకీర్తనలో ఎంతో గొప్పగా కీర్తించారు.